हाई अंडी वेलकम बैक टू आवर ट्विंकल विहारी चैनल ब्लॉक लो मिर्ची बज्जी चूपिस्तानु मनं जनरल गा रेनी डेस लो अंटे गल्ली पक्कना वीधि चिवर्लोनु इंडिया लो मंची मिर्ची बज्जी तिंटां कदंडी अदे मादरिगा पर्फेक्ट मिर्ची बज्जी एला चेयालो सिंपल टिप्स तोटी नेनु ई रोजु ई वीडियोलो मीकु शेर चेस्तानु जनरल एंटंटे ओक्कोक्कसारि मनं वेसिनप्पुडु मिर्ची बज्जीला राउंड गा वच्चेस्तुंदि एक्कुव पफी गा रावट्लेदु अनुकुंटां कदा सो अलागा मंचिगा अंटे पर्फेक्ट मिर्ची बज्जी चेयडानिकि एला चेयालि प्रासेस चूपा सो मेरी दाका एवरना ट्विंकल विहारी चैनल को सब्सक्राइब तक सब्सक्राइब मैं मुझे मुझे इंका इंटरेस्टिंग वीडियो नच्छेवी ट्राई चेस्तामु थैंक यू फॉर सपोर्टिंग ट्विंकल विहारी चैनल तक कंप्लीट वीडियो चेक ఇదండి ఇక్కడ మిర్చి బజ్జీ కాల్సిన ఇంగ్రీడియన్స్ చూపిస్తాను ఒకసారి చూద్దాం రండి ఫస్ట్ అయితే మిర్చి బజ్జీ అని చెప్పాం కాబట్టి మిర్చిస్ అండి ఇవి అన్నమాట మనము మామూలుగా మిర్చి బజ్జీ యూస్ చేస్తాం కదా కొంచెం పెద్ద సైజు ఇవి తీసుకున్నాను నేను ఇక్కడైతే నేను కాస్ట్కోది పెద్ద ప్యాక్ తెచ్చుకున్నాను సో ఇంట్లో నుంచి తీసుకున్నాను అన్నమాట ఓకే సో ఇవండి ఇక్కడైతే యుఎస్ లో అయితే ఇది సరాన పేపర్స్ सो इवि तीसुकुन्नानु वीटिकि एंटंटे ओक्कटि ओक्कटि स्लिट् पोडुग्गा इला ओक कट चेसि पेट्टुकुन्नाम अन्नमाट बिगिनर्स कूडा ऐडिया उंटदि अन्नट्टु नेनु चाला डीटेल गा चेप्तुन्नानंडि इट्ला ओक स्लिट् चेसि पेट्टुकुन्नानु इवि मिर्चीस् कडिगि वाटर् अंता तीसेसि शुभ्रंगा तडि तीसेसुकोनि इला स्लिट् चेसि पेट्टुकुन्नानु మిర్చిస్ తర్వాత మన కాస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బేసన్ అండి బేసన్ శనగపిండి ఇది ఎలా మిక్స్ చేసుకోవాలి పర్ఫెక్ట్ గా అనేది నేను మీకు చూపిస్తాను సో బిఫోర్ దట్ ఇక్కడ వచ్చేసి ఇది స్టఫింగ్ అండి ఇప్పుడు మిర్చిస్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా వీట్లో ఫిల్ చేయడానికి అన్నమాట ఏమేం కావాలి అనేది ఇంగ్రీడియంట్ నేను మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది డ్రై కోకోనట్ పౌడర్ ఇది మన మిర్చిస్ ని బట్టి ఎంత క్వాంటిటీ తీసుకోవాలని చూడండి నేను ఇక్కడ 25 మిర్చిస్ చేస్తున్నాను దానికి దగ్గర దగ్గర నేను 4 టు 5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను సో తర్వాత నెక్స్ట్ జీరా పౌడర్ అండి నెక్స్ట్ వచ్చేసి జీరా పౌడర్ వచ్చేసి ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను తర్వాత కొంచెం ఇది వామ్ అన్నమాట వామ్ అజ్వైన్ అజ్వైన్ వచ్చేసి కొంచెం ఈ పేస్ట్ లో కూడా వేస్తాము కొంచెం ఈ మిక్సింగ్ లో కూడా వేస్తాము నేను చూపిస్తాను తర్వాత ఇది వచ్చేసి టామరిండ్ అండి చింతపండు కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం బేసన్ పౌడర్ తీసుకున్నా ఇది ఇది ని మిక్స్ చేసేటప్పుడు చూపిస్తాను వై వి రిక్వైర్ దట్ అని దెన్ నేను కాల్సిన salt బేకింగ్ పౌడర్ అండ్ వాటర్ వాటర్ వచ్చేసి కొంచెం లూక్ వార్మ్ వాటర్ తీసుకోండి చల్లనీళ్ళు యూస్ చేయొద్దు సో ఇవి బేసిక్ ఇంగ్రీడియన్స్ అండి కావాల్సినవి నేను ప్రాసెస్ లోకి వెళ్లి 1 by 1 మీకు చూపిస్తాను ఇదండి ఇక్కడ నేను ఇక్కడ బేసన్ వచ్చేసి మిక్సింగ్ ప్రాసెస్ చూపిస్తాను పర్ఫెక్ట్ గా రావడానికి ఇక్కడ బేసన్ లోకి ఫస్ట్ అయితే salt అండి మన టేస్ట్ కు తగ్గట్టుగా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను దీంతోటి ఇది salt నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వచ్చేసి కొంచెం పడతదండి నేను చూపిస్తాను ఒక చిన్న స్పూన్ అంత పడతది బేకింగ్ పౌడర్ ఇదండి ఇంత బేకింగ్ పౌడర్ వేస్తున్నా నేను ఈ క్వాంటిటీకి ఓకే ఇవన్నీ వేసి ఈ పౌడర్స్ అన్ని బాగా కలిసేటట్టు ఫస్ట్ ఒకసారి కలుపుకోవాలి తర్వాత రిమెంబర్ ఈ గోరువెచ్చని నీళ్ళని చెప్పాను కదా లూక్వామ్ వాటర్ కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకుంటూ వెళ్ళాలండి యా అండ్ బిఫోర్ దట్ ఇంకొకటి ఏంటంటే కొంచెం వామ్ ఇందులో కూడా వేయాలి అన్నాను కదా కొంచెం వామ్ ఇందులోకి ఓకే ఈ వామ్ కూడా వేసేసి ఫస్ట్ ఒక టైట్ పేస్ట్ లాగా చేసుకో చేతితోటే కలపాలండి ఇది మన స్పూన్ అలా వేస్తే మంచిగా రాదు సో చేతితోటే కలపాలి ఫస్ట్ అయితే ఒక టైట్ బ్యాటర్ లాగా చేసుకుంటాము తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మన మిర్చి బజ్జీ కన్సిస్టెన్సీ తీసుకురావడం అన్నమాట ఇదండి ఇలాగ నేను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలాగ టైట్ డో మిక్స్ చేస్తాను ఫస్ట్ తర్వాత చూపిస్తాను ఇదండి ఫస్ట్ అయితే ఇలాగ చెప్పాను టైట్ గా డౌ మిక్స్ చేసుకోవాలని ఇలాగ ఫస్ట్ టైట్ గా చేసుకుంటే ఏంటంటే మనకు ఉండలుగా రాకుండా ఉంటుందన్నమాట సో అందుకని ఫస్ట్ ఇలాగ యూనిఫామ్ మిక్సర్ లా మిక్స్ లాగా చేసుకోవాలి ఫస్ట్ లంప్స్ రావు ఇలా చేసుకుంటే సో ఇది అండి యూనిఫామ్ గా మిక్స్ చేసుకున్నాక ఇది కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనము మిర్చి బజ్జీ కన్సిస్టెన్సీకి మిక్స్ చేసుకోవాలి ఆ చూపిస్తాను ఎలా మిక్స్ చేయాలి అంటే బాగా చాలా సేపు అట్లా బీట్ చేసినట్టుగా మిక్స్ చేస్తే పర్ఫెక్ట్ గా పఫీ గా వస్తుందన్నమాట మిర్చి బజ్జీ సో ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నేను మిక్స్ చేసి మీకు చూపిస్తాను నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది ఇక్కడ చూడండి ఇలాగా థిక్ గా ఉన్నప్పుడు ఇలా మిక్స్ చేయాలన్నమాట చేతితో బాగా బీట్ చేసినట్టుగా చేయాలి ఇక్కడ చూస్తున్నారా బబుల్స్ బబుల్స్ లాగా వస్తుందా ఇలా వస్తేనే మనకు పఫీగా పర్ఫెక్ట్ మిర్చి బజ్జీ వస్తుంది ఇక్కడ బబుల్స్ లాగా వచ్చి ఇట్లా పగులుతున్నాయా ఇలాగన్నమాట చూడండి ఇక్కడ క్లోజ్ గా చూడండి
క్లోజ్ గా చూస్తే ఇక్కడ బబుల్స్ లాగా వచ్చి బ్రేక్ అవుతున్నాయి కదా ఇలా రావాలన్నమాట మనం బాగా ఒక 5 టు 10 మినిట్స్ ఇలా బీట్ చేస్తే అలా బబుల్స్ లాగా వచ్చి బ్రేక్ అవ్వాలన్నమాట అలా వచ్చింది అంటే ఇదండి ఇక్కడ చూడండి ఇలా వచ్చింది అంటే మనకు బాగా పఫీగా పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట మిర్చి బజ్జి సో ఈ కన్సిస్టెన్సీలో ఒక 5 టు 10 మినిట్స్ ఇలా మిక్సింగ్ ఒక బేసన్ లాంటిది తీసుకోండి మిక్సింగ్ బౌల్ ఈజీగా ఉంటుంది ఇలా పెట్టేసుకొని ఫ్లోర్ మీద ఇలా అన్నమాట ఈజీగా 5 టు 10 మినిట్స్ ఇలా మిక్స్ చేసారంటే మీకు చాలా పర్ఫెక్ట్ గా మనం స్వీట్ సైడ్ తింటాం కదా అలానే గల్లీ సైడ్ తినే మిర్చి బజ్జి లాగానే వస్తుంది టేస్ట్ అలానే ఉంటుంది ఆ పఫీగా చాలా బాగుంటుందండి ఇది ఈ ప్రాసెస్ లో చూడండి తెలుస్తుందా మీకు ఎంత నీట్ బబుల్స్ వస్తుంది ఇలా కనిపించేదాకా చేయాలన్నమాట ఈ మిక్సింగ్ ఓకే సో ఇస్ ఇస్ ఆల్మోస్ట్ డన్ ఇప్పుడు నేను కొంచెం కొంచెంగా నీళ్లు యాడ్ చేసుకుంటూ ఆ మిర్చి బజ్జి కన్సిస్టెన్సీ తీసుకొస్తానండి ఎక్కడ ఆపాలి అనేది మీకు చూపిస్తాను నేను ఇదండి ఇక్కడ మిక్సింగ్ అయితే అయిపోయింది పర్ఫెక్ట్ గా ఉంది ఇది చూపిస్తాను చూడండి వాటర్ ఎక్కడ ఆపాలి అంటే జస్ట్ ఒక మనం ఫింగర్ పెట్టి చూస్తే తెలుస్తుంది మిర్చి బజ్జి లాగా ఇదండి ఇలా పెట్టి చూస్తే ఇదండి ఈ మందం మీద అన్నమాట కొంచెం ఫింగర్ కి నిలబడాలి ఓకే సో ఇలాగా ఈ థిక్నెస్ లో ఉండాలి సో అది పిండి కన్సిస్టెన్సీ మిక్సింగ్ పర్ఫెక్ట్ అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మనము మిర్చికి స్టఫింగ్ చేద్దాము స్టఫింగ్ చేసిన తర్వాత ఒక్కొక్కటి డిప్ చేసి ఆయిల్ లో వేసేసుకోవడం సో ఇదేంటంటే పిండి అంతా మిక్స్ చేసిన తర్వాత ఇది ఒక 5-10 మినిట్స్ అన్న రెస్టింగ్ చేస్తే బాగా వస్తుందండి అందుకని నేను ఫస్ట్ ఇది ఈ ప్రాసెస్ లో ఇది ఫస్ట్ పిండి మిక్స్ చేసుకున్నాను తర్వాత నెక్స్ట్ స్టఫింగ్ కి అందాము అట్ ద సేమ్ టైం పార్లల్ గా నేను ఒక ఫ్రైయింగ్ ప్యాన్ లో ఆయిల్ పెట్టేసుకున్నాను సో మూడు పార్లల్ గా స్టార్ట్ చేశాను అనమాట సో బై ద టైం మనం ఫిల్లింగ్ అయిపోయి ఫిల్లింగ్ అయ్యేసరికి ఆయిల్ వేడి అయిపోతుంది సో 1 by 1 మనం వేసి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఓకే ఇక్కడ మనం స్టఫింగ్ కి ఫిల్ చేసుకుంటున్నాం అన్నమాట మిర్చి బజ్జీలోకి నేను ఇంతకు ముందు రిక్వైర్మెంట్స్ లో చూపించాను కదా ఇది టామరిండ్ అండి కొంచెం వాటర్ వేసేసి పలుపు తీసేసుకున్నాను నేను ఇలాగా చింతపండు బుజ్జి తీసుకున్నాను ఇందులోకి ఫస్ట్ అయితే నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇది మీరు ఈ మిర్చీస్ స్పైస్ ఎంత ఉందో చూసి ట్రై చేయండి ఇవి ఒకవేళ స్పైస్ చాలా తక్కువ ఉన్నాయనుకోండి ఈ మిక్స్ తో పాటు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు లేదు ఇవి చాలా స్పైసీగా ఉన్నాయంటే కొంచెం చింతపండు ఎక్కువ తీసుకోవాలన్నమాట సో దీనికి సరిపడా నేను ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ దాని తర్వాత వచ్చేసి ఇది అజ్వైన్ అండి వాము అందులో కొంచెం వేసాం కదా పిండి మిక్సింగ్ లోకి రిమైనింగ్ ఇందులోకి వేస్తున్నాను నేను ఇది జీరా పౌడర్ ఓకే తర్వాత జీరా పౌడర్ అజ్వైన్ ఏంటంటే గుడ్ ఫర్ డైజెషన్ అండి ఇది అంటే బేసన్ కొంచెం హెవీ అనిపిస్తుంది కదా అండ్ కార్బ్స్ కూడా కదా అందుకని చెప్పి ఈజీ డైజెషన్ కోసం జీరా పౌడర్ ను వామ్ వేస్తా అట్ ద సేమ్ టైం ఇట్ ఎన్హాన్స్ చేస్తా టేస్ట్ ఆల్సో సో ఇవన్నీ కలిపి చక్కగా మిక్స్ చేసుకో ఒక పేస్ట్ లాగా అవ్వాలి ఒకవేళ ఇది బైండింగ్ సరిగా లేదు అంటే కొంచెం బేసన్ పౌడర్ యాడ్ చేస్తాము లేదు అంటే ఇట్ ఈస్ అ గుడ్ అన్నమాట సో ఇది కూడా అంతే గుడ్ టు మిక్స్ విత్ ద హ్యాండ్ చింతపండు సాల్ట్ అన్ని నీట్ గా మిక్స్ అవ్వాలి కదా అందుకని కొన్ని కొన్ని వంటలకు ఏంటంటే ఇట్ విల్ కమ్ అప్ రియలీ టేస్టీ వెన్ యూస్ హ్యాండ్ అన్నమాట సో ఇది అండి ఇప్పుడు ఇది మిక్స్ రెడీ అయిపోయింది కాబట్టి నేను బేసన్ వేయట్లేదు ఇలా చూస్తే మనకు అంటే డిపెండ్స్ ఆన్ ద కోకోనట్ అండి ఎంత ఆయిలీగా ఉంది అని ఒకవేళ ఆయిలీగా లేదు అంటే కొంచెం వేయాల్సి వస్తుంది బేసన్ ఇక్కడ చూడండి ఇలా చూస్తే మనము ఇది మిక్స్ అయిపోయిన తర్వాత ఇలా చూస్తే బాల్ లాగా ఇలా కన్సిస్టెన్సీ ఇలా నిలబడాలన్నమాట పొడి పొడి కాకుండా ఇలా ఉంది అంటే నో నీడ్ టు యాడ్ బేసన్ ఓకే సో ఇప్పుడు మనకు స్టఫింగ్ రెడీ అయిపోయింది ఎలా చేస్తాము అనేది నేను మీకు కొన్ని చూపిస్తాను చూడండి 1 or 2 చూపిస్తాను ఇలా ఉంది కదా ఇలా ఓపెన్ చేసి పెట్టుకొని కొంచెం క్వాంటిటీ తీసుకొని ఓకే స్టార్ట్ అండ్ స్ప్రెడ్ సో ఇది ఫిల్లింగ్ అన్నమాట ఇలా చేసేసుకోవాలి ఫిల్లింగ్ అన్నింటికి అండ్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత వాటిని ఇంకా పిండిలో డిప్ చేసి వేయడము అది కూడా మీకు చూపిస్తాను ఓకే ఇదండి మిర్చి బజ్జి ఎలా వేయాలో నేను చూపిస్తున్నాను స్టఫింగ్ అయిపోయాయి కదా మిర్చిస్ ఇక్కడ నాకు పిండి కూడా రెడీగా ఉంది ఆల్వేస్ ఇక్కడ స్టఫింగ్ అయ్యింది కదా ఇది మన వైపు ఇట్లా ఫ్రంట్ ఫేసింగ్ పెట్టుకుని దీన్ని డిప్ చేయాలన్నమాట ఇది మొత్తంగా డిప్ చేసి బ్యాక్ సైడ్ ఇలాగా మిక్సింగ్ బౌల్ కదా అంటే ఒకవైపు మనకు గ్యాప్ వస్తుంది ఇంకొకసారి ఇంకొకటి చూపిస్తాను చూడండి ఈ ఫిల్డ్ది మన వైపు పెట్టుకొని ఓకే ఇలాగా అయిపోయాక జస్ట్ ఇలా ప్యాన్ ఒకసారి ఇలా అనేసి వేస్తే పర్ఫెక్ట్ గా ఒకవైపు పిండి ఉంటుంది ఇంకొక వైపు గ్యాప్ ఉంటుంది అన్నమాట అలా ఉంటే బాగా పొంగుతుంది అండ్ అట్ ది సేమ్ టైం బాగా బాయిల్ కూడా అవుతుంది అండ్ మనం కట్ చేసుకొని మిక్కి అంటే మన స్వీట్ స్టైల్ ఉంటాయి కదా ఆనియన్స్ పల్లీలు వేసిస్తారు కదా అలా వేసి ఇవ్వడానికి వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చూడండి ఒక్కసారిగా ఇక్కడ ఎంత పర్ఫెక్ట్ గా అనిపిస్తున్నాయి చూస్తున్నారు ఇక్కడ హాఫ్ గ్యాప్ వచ్చింది హాఫ్ వచ్చేసి పిండి ఫిల్ అయింది ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఇలా పొంగాయో చూడండి అదే ఇలా అది మనకు ఇది ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో
సో ఇలా అండి ఇలా అన్ని కూడా వేసేసుకోవడమే ఫస్ట్ ఏంటంటే హెవీ వైప్ ఉంటది కాబట్టి పిండి వైపు ఫస్ట్ కింద ఉంటది ఆయిల్ లోకి అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోండి ఇంతే అండి ఇంకా అన్ని ఇలా వేసేస్తాను నేను అంటే కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలన్నమాట ఇది చూడండి ఇది ఆల్మోస్ట్ ఇటువైపు అయిపోయింది ఇంకా వైపు కూడా ఫ్రై చేసేసి తీసేస్తాను తర్వాత స్టఫింగ్ ఎలా చేసుకోవాలి అని మీకు చివరిలో చూపిస్తాను ఇది ఏ స్టేజ్ లో తీయాలి అనేది చూపిస్తాను ఒక్కసారి ఇది ఒక్క బ్యాచ్ తీసే చూపిస్తాను ఆగండి ఏ టైంలోని ఎంత ఇది చూస్తున్నారా ఎంత చక్కగా పొంగింది బాగా వస్తాయి అంటే మెయిన్ ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా టిప్స్ అన్ని ఫాలో అవ్వండి పిండి మిక్స్ చేసిన తర్వాత ఒక 10 నిమిషం రెస్ట్ చేసేయండి అప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట ఇది బాగా వస్తాయి అసలు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది అసలు స్టఫింగ్ కూడా మంచి మంచి స్టఫింగ్ చేస్తాం కదా అది హెల్దీ కూడాను డైజెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది మనకు అట్లా అంటే ఏమంటే గ్యాస్ కానీ ఫుల్నెస్ కానీ అలా కూడా ఏమనిపించదు సో ఇది చూడండి ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది చూసారా ఇటువైపు కూడా అయిపోయింది చెప్పారు చూస్తున్నారా స్ట్రీట్ స్టైల్ ఇలానే ఉంటాయి కదా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా చేసి ఎలా వస్తుందో నాకు ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ అలాగే తప్పకుండా సింకిల్ విహారీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఇక్కడ చూడండి అన్ని మిర్చి కూడా నేను ఫిల్ చేస్తున్నాను కదా అన్ని వేసేసాను ఇదండి ఇలా ఉన్నాయి చూడండి పర్ఫెక్ట్ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి చూడండి ఒకటి చూపిస్తాను నేను మీకు ఒక సైడ్ ఇలాగా గ్యాప్ ఒక సైడ్ ఫుల్ గా ఫిల్ అయినట్టుంటది అండ్ ఇక్కడ చూడండి ఎంత నీట్ గా పఫీగా పొంగాయి అంట చూడండి ఎంత బాగా వచ్చాయంటే చాలా లైట్ గా కూడా ఉంటాయండి క్రిస్పీగా ఉంటాయి చూడండి మీకు సౌండ్ కూడా తెలుసు బయట ఎంత క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్ గా ఉంటాయి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయన్నమాట ఈ మిర్చి బజ్జీస్ మీరు తప్పకుండా ట్రై చేయండి అదే మాదిరిగా మనకు స్వీట్ స్టైల్లో కావాలి అంటే ఇదండి ఇలాగా ఇలా మిర్చి బజ్జీ ఉంటది కదా వీటిని ఇలా కట్ చేస్తాం అన్నమాట కట్ చేసి ఇందులోకే ఆనియన్స్ ఓకే పల్లీలు కొంచెం కొత్తిమీర స్టఫింగ్ చేసేసి పైన కొంచెం లెమన్ వేసేసి తింటే ఇంకా టేస్ట్ ఎక్సలెంట్ గా ఉంటుందండి ఎగ్జాక్ట్ గా మనం హైదరాబాద్ గల్లీల్లో ఎలా తింటామో అలానే ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ఈ డిష్ ని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి సో ఎప్పుడు చెప్పే మాదిరిగానే ఇంకా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెళ్ళి ట్వింకిల్ విహారీ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ట్వింకిల్ విహారీ ఛానల్ అండి మన ఛానల్లో వీడియోస్ అన్ని చూడండి కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి దీనివల్ల మేము ఎప్పుడు కొత్త వీడియోస్ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి.